ఉచిత ప్రమాద బీమాను వినియోగించుకోవాలని పిలుపు. ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాలని ట్రాఫిక్ సిఐకి వినతి పత్రం అందజేసిన న్యూ ఇండియా పార్టీ నాయకులు. బీజేపీ నాయకుడు అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ పకోడీ అమ్మిన అఖిల భారత యువజన సమైక్య నాయకులు. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా యూత్ కన్వీనర్ బుగ్గల సాయికృష్ణ జన్మదిన వేడుకలు. పెద్దంపేట శంకర్ అందించే ఉచిత 5 లక్షల ప్రమాద బీమాను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 16న రాధాకృష్ణ గార్డెన్స్ నందు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ వారి మరియు నామినీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని రాగలరని కోరారు. అపర భగీరథుడు అద్భుత పాలన కొనసాగిస్తున్నటువంటి, దేశంలోనే నెంబర్ 1 సీఎంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితాలను అన్ని వర్గాలకు అన్ని రకాల ప్రజలకు అందించడం కోసం చాలా అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి ఇంకా మంచి పాలన ప్రజలకు అందించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం నుంచి మేము కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. వారి జన్మదినం ఈ నెల 17 తారీఖు, దాన్ని పురస్కరించుకొని 16 తారీఖున గోదావరి కాలనీలోని ఆర్కే గార్డెన్, రాధాకృష్ణ గార్డెన్, దుర్గానగర్ మార్కండేయ కాలనీలో మేము జన్మదినంతో పాటు వారి జన్మదిన కానుకగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాముడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,000 మందికి 5 లక్షల ప్రమాద బీమాను మేము కల్పిస్తూ ఉన్నాం, ఉచితంగా కల్పిస్తూ ఉన్నాం. మా సంస్థ నుంచి అది ప్రీమియం పే చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నాయి ఎక్కువగా, ఆటోలు, తర్వాత కార్లు, తదితర యువత అంతా మరి టెంపరీ పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కొంత ఒక సహాయాన్ని, ఒక సపోర్ట్ను అందించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్లకు ఈ ప్రమాద బీమాను మేము అందిస్తూ ఉన్నాం. మేము అందిస్తున్నటువంటి ఈ ప్రమాద బీమాను ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, లారీ డ్రైవర్లు కానివ్వండి, లారీ ఓనర్లు కానివ్వండి, కారు ఓనర్లు, కారు డ్రైవర్లు, ఆటో ఓనర్లు, ఆటో డ్రైవర్లు, ప్రధానంగా యువత మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు, రోజు రోజు ప్రమాదం ఉంది వాళ్ళకు, వాళ్ళు వినియోగించాలని కోరుతూ ఉన్నాం. ఈ మేము కల్పిస్తున్నటువంటి ఈ ప్రమాద బీమా వయసు కూడా 12 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వారికి వర్తిస్తుంది. ఇది దీంట్లో ఆడమగ తేడా కూడా లేదు. మీరు ఈ బీమా పొందడం కోసం మా సమావేశానికి మీ యొక్క మరియు మీ నామిని యొక్క ఆధార్ జిరాక్స్ కాపీలు తీసుకొస్తే సరిపోతుంది. ఫోటోలు కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కానీ అక్కర్లేదు. అక్కడ వస్తే ఫామ్ నింపే వాళ్ళు మేము అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, 100 కౌంటర్లను పెడతా ఉన్నాం. కాబట్టి వచ్చి మీ పర్టికులర్స్ అన్ని ఇచ్చి ఫామ్ నింపి సంతకం చేస్తే సరిపోతుంది. అట్లాగే గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరికొన్ని కార్యక్రమాలను కూడా మేము చేస్తూ ఉన్నాం. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమితులైనటువంటి మాజీ మంత్రి వర్యులు గుడిసెల రాజశేఖర్ గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా సామాజిక తత్వవేత్త, సుప్రసిద్ధ రచయిత అయినటువంటి గౌరవనీయులు విఎస్ రాములు గారు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ ప్రాంత బిడ్డ మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా గొప్ప మోడల్గా పేరొందినటువంటి అమ్మాయి రష్మి ఠాకూర్. మరి భారత ప్రభుత్వం కూడా టెక్స్టైల్లో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆమెను నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఈ మధ్యనే మనం చూసినాం, కేటీఆర్ కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వారిని బ్రాండ్ అంబాసిడర్గా చేయడం జరిగింది. మరి వారు మన ప్రాంతానికి పిలిపిస్తారు, మన ప్రాంత బిడ్డ కాబట్టి వారిని పిలిచి వారికి కూడా ఆత్మీయ సమాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అట్లాగే ముఖ్యంగా యువత ఏదైతే ఉపాధి లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావడం, కొంత న్యూనత భావానికి లోన్ కావడం జరుగుతూ ఉంది, కాబట్టి వారికి ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం మరి పర్సనాలిటీ డెవలపర్స్ను పిలిపించి
ఒక ధైర్యము ఒక స్థైర్యము వాళ్ళకు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తు మనదే అని చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుగా పోతూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలను వినియోగించుకోవాలి అని మేము కోరుతూ మరి అందరూ పెద్ద ఎత్తున హాజరై తప్పనిసరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సబ్బు మల్లయ్య ఇటీవల గోదార్కని చౌరస్తాలో ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీనగర్ లో వన్ వే పాటిస్తున్నారని. మరి ఈ రోజు అనగా తేదీ 14/2/2018 రోజున మరి న్యూ ఇండియా పార్టీ వాళ్ళు వచ్చి మన ట్రాఫిక్ సిఐ అని నాకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దానిలో అంశాలు ఏంటంటే, ఒకటి లక్ష్మీనగర్లో వన్ వేలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు, దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. వన్ వే ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది మాత్రం సాధ్యమయ్యే విషయం కాదు. వన్ వేతో చాలామందికి ఒక పది చాలామందికి వన్ వే వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అనేది లేకుండా జరిగింది. కొంతమందికి ఏదో ప్రాబ్లం జరగడం వల్ల 90% మంది ప్రాబ్లం వల్ల 90% మందికి మనము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి వన్ వే ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది జరగదు. మిగిలిన వికే రెడ్డి దగ్గర కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా ఖచ్చితంగా క్లియర్ చేస్తాము. కొంత బందోబస్తులు చేయబట్టి మన కానిస్టేబుల్స్ను హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐలను బందోబస్తు పంపించడం జరిగింది. మరి బందోబస్తు లేని సమయంలో ఖచ్చితంగా మేము వాటిని 100% ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంకొకటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏంటంటే, పార్కింగ్ సమస్య ఒకటి ఉన్నది లక్ష్మీనగర్ ఏరియాలో. షాపింగ్ కాంప్లెక్స్ లైన్ ఒక దగ్గరైనా మరి పార్కింగ్ సమస్య అనేది ఉంది. దానివల్ల ఇప్పుడు కొత్తగా కట్టిన మున్సిపాలిటీలో కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్ కొరకు ఇంకా ఈ మధ్యలో చర్యలు తీసుకుంటూ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అందరిని చేసే విధంగా ఫస్ట్ ఫ్రీ పార్కింగ్ పెట్టే విధంగా అందరిని అక్కడికి ఆ లోపలికి లక్ష్మీనగర్లో ఎంటర్ అయ్యే వెహికల్స్ అన్నీ ఈ పార్కింగ్ మున్సిపల్ పార్కింగ్ లోపలికి అండర్ గ్రౌండ్ పార్కింగ్లోకి వెళ్ళే విధంగా మేము చర్యలు చేపడతామని ఈ విధంగా ఈ సభాముఖంగా నేను న్యూ ఇండియా పార్టీ వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈరోజు ట్రాఫిక్ సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. న్యూ ఇండియా పార్టీ తరఫున చౌరస్తాలో ప్రయాణికులకు అడ్డుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించి చాలా చక్కగా చేశారు. దానికి గాను న్యూ ఇండియా పార్టీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. రెండవది వన్ వే మీద కూడా కొంచెం సమీక్ష చేయండి అని చెప్పి అన్నాము, వారు చూస్తున్నారు. అదేవిధంగా పార్కింగ్కి సంబంధించి ఈ మున్సిపల్ కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్లో దాదాపు కొన్ని 100 వెహికల్స్ పట్టే ప్లేస్ ఉంది. అక్కడ వారు మున్సిపల్ వారితో మాట్లాడి చేద్దామని చెప్పి ముందే ఆలోచన ఉంది. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా కూచమ్మ గుడి పక్కన కూడా కొంత స్థలం ఉంది, చౌరస్తా పక్కన కూడా లోపల కూడా కొంత స్థలం ఉంది. ఆ వాటిని కూడా పార్కింగ్ ప్లేస్కి ఉపయోగిస్తే బాగుంటుంది. దయచేసి ఇక్కడ లక్ష్మీనగర్లో వికేరెడ్డి దగ్గర కూడా కొంత ఇవన్నీ కూడా వారు చూస్తామని చెప్పి వాళ్ళకు తెలియజేశారు. దాని ఫలితాలను సమీక్షించగలరని, రోడ్లపై తోపుడు బండ్లు ట్రాఫిక్ ని అదుపు చేయాలని న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవి రాజు, అశోక్ వేముల, గౌతమ్, రామగిరి విక్రమ్ సింగ్, సుమన్ ట్రాఫిక్ సిఐకి వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల పార్లమెంట్ సాక్షిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిరుద్యోగులకు కించపరిచే విధంగా పకోడి అమ్ముకోండి అనడం బీజేపీ అధికారంలోకి రాగానే సంవత్సరానికి 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను విస్మరించిందని అమిత్ షా వ్యాఖ్యలు తీవ్రంగా బాధిస్తున్నాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మధ్యల దినేష్ అన్నారు. ఈరోజు గోదావరి కన్నులో నిరుద్యోగులు పకోడి అమ్ముతూ నిరసన తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా లోక్సభ సాక్షిగా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెతుకుతా ఉంటే పూర్తిగా నిరుద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా నిరుద్యోగులు పకోడి అమ్ముకొని బతకాలనే విధంగా చేయడం చాలా సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అమిత్ షాను బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఉన్నత చదువులు చదువుకొని వారి తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే నిరుద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా పూర్తి
స్థాయిలో ఈ బీజేపీ నియంతృత్వ ధోరణి చేస్తూ ఉన్నది. కావున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే నిరుద్యోగులకు భర్తీ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, సురేందర్, నరేష్, రామచందర్, ఈదుల రమేష్, రాజు పాల్గొన్నారు. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా యూత్ కన్వీనర్ బుగ్గల సాయికృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్స్ మరియు పండ్ల పంపిణీ చేశారు. ఈరోజు నా జన్మదిన వేడుకలను ఈరోజు ఆదరణ ఆశ్రమంలో ఎంతో ఘనంగా నా మిత్రులు డెన్నీ వీళ్ళంతా కలిసి ఈరోజు నా జన్మదిన వేడుకలు ఈ ఆదరణాశ్రమంలో జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ పిల్లల మధ్య జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్నో విధాల ఖర్చులు చేస్తూనే ఉంటాం మనం ప్రతిరోజు. అందులో అదేవిధంగా ఈరోజు ఇలాంటి పిల్లలకి మనం ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన మిత్రులు, నా మిత్రులు, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఈరోజు చేయడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఇలాంటి ఆశ్రమం నడిపిస్తున్న అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వేడుకలు కూడా ఎక్కడో మనం ఎక్కడో జరుపుకునే బదులు ఇలాంటి పిల్లలకి మనం ఏదో విధంగా సహాయం చేయాలి, ఏదో దృఢ నిశ్చయంతో వాళ్ళకు ఎంతో భరోసా ఇస్తూ ఈరోజు ఇలాంటి వేడుకలను కూడా ఇక్కడే జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రతి జిల్లా మరి నాయకుడైనటువంటి మరి ఆశ్రమంలోనికి వచ్చి మరి సాయి మరి మా దగ్గర చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలకు ఏమి పెట్టారు ఏమి ఇచ్చారు అనేది కాదు, ఏంటంటే వాళ్ళకి మేమున్నాము అనేది వాళ్ళకి వెనుక ఉండి వాళ్ళని నడిపిస్తున్నటువంటి మరి వీళ్ళందరికీ కూడా తెలంగాణ జాగృతి పిల్లలందరికీ కూడా పేరు వరసిన సాయి పుట్టినరోజు సందర్భంగా నేను అందరికీ కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి పిల్లలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మరి కొంత టీనేజ్ ఏజ్ పిల్లలు అందరూ ఉన్నారు. మరి ఈ పిల్లలందరూ కలిసి మరి ఈ విధంగా సంతోషం పంచుకోవటం అంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇలాంటి పిల్లలందరూ కూడా వచ్చి నాలాంటి తల్లిని వాళ్ళు ఆదరిస్తుంటే అమ్మ మేమున్నాము అని వారు మమ్మల్ని ముందుకు నడిపించినంతకాలం ఈ సంస్థని మరి ఇలాగే నడిపిస్తానని మీరు అందరికీ కూడా మరి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆశ్రమము అంటే అది ఆశ్రమం లాగానే ఉండాలి, మరి అమ్మ అంటే అమ్మలాగానే ఉండాలి. పిల్లలకి మరి ఈ విధముగా మరి ఇంత ఎంకరేజ్ చేసి మరి ఈ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు ఆడుకోవటం, వాళ్ళతో పాటు పాటలు పాడటం, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయటం ఇవన్నీ కూడా పిల్లలకి ఎలా ఉంటుందంటే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇంత చక్కగా ఎంకరేజ్ చేసినందువరకు కూడా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి మా సాయికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో కళ్యాణ్, శశి, హరీష్, సాయి, రాకేష్, శ్రీకాంత్, పవన్, రాజ్ కుమార్, ఆశ్రమ నిర్వాహకులు ఈవీ లక్ష్మి, సిహెచ్ కృష్ణ, అర్చన, శ్రీనివాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దంపేట శంకర్ అందించనున్న ఉచిత ప్రమాద బీమాను వినియోగించుకోవాలని పిలుపు. ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాలని ట్రాఫిక్ సిఐకి వినతి పత్రం అందజేసిన న్యూ ఇండియా పార్టీ నాయకులు. బీజేపీ నాయకుడు అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ పకోడీ అమ్మిన అఖిల భారత యువజన సమైక్య నాయకులు. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా యూత్ కన్వీనర్ బుగ్గల సాయికృష్ణ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.